ఆయన లారీకి వచ్చి మా ఇంట్లోనే కూర్చోవటం, మా ఇంట్లో మా ఆయనతో మాట్లాడితే ఆమెతో కూడా నవ్వుతాం, ఇలాంటివన్నీ చేసింది. నేను నన్ను దగ్గర చేసింది ఎవరు సార్? అయితే 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 బెడ్రూమ్ లోకి తెచ్చేస్తావా నువ్వు? మనిషివా లేకపోతే రోడ్లో తిరిగే కుక్కవా? నువ్వు ఏం మాట్లాడుతున్న అర్థమవుతుందా? అసలు తీసుకొచ్చింది ఇంత దూరం తీసుకొచ్చిన విషయం నువ్వు? నువ్వు మాట్లాడుకో. నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి కూడా నా దగ్గర నీది నీ వీడియో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా ఎలా నన్ను టెంప్ట్ చేస్తుంది? ప్రతి ఒక్క మొగటి నాకే కాదు, ఎవరికైనా సరే ముసలాడికైనా సరే అనిపిస్తుంది. నన్ను తీసుకెళ్లాలనిపించింది అంతే. చేసావు చూడు, స్పై కెమెరా పెట్టి అసలు మొగాడికి అసలు నీకు హ్యాట్స్ ఆఫ్ చూపున్నా. నాకు అర్థం కావట్లేదు నీలాంటి స్టాటిస్ నీలాంటి ప్రేమలు నాకు అసలు వద్దు కూడా వద్దు. నా చాలా తప్పు చేయించాలి, నన్ను పట్టించాలి, నలుగురులో నన్ను షేమ్ చేయాలనే ఉద్దేశం అవును, లేకపోతే ఈ స్పై కెమెరాలు ఇవన్నీ ఏంటి సార్? నాకు అర్థం కాదు. అది పెట్టాను కాబట్టి నీ బతుకు బయటపడింది. లేచి దగ్గర నుంచి నేను తెల్లారి మంచం మీద నుంచి లేవగానే మా ఇంట్లో కనపడుతుంది. ఇక నా బెల్లం ఎలా కనపడుతుందో ఆమె కూడా నాకు అలాగే కనపడుతుంది. ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో నీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ రికార్డింగ్ నీ స్నేహితుల మధ్యకి వెళ్ళి చూపెట్టు. కావాలంటే ఏం మాట్లాడతారో చూద్దాం. నేను మాత్రం నీకు విడాకులు ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు నా బంగారం నేనైతే నీ దగ్గర ఉంటాను. నువ్వు ఉండకపోయినా నేను ఉంటాను నీ దగ్గర అంతే. నాకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. నేను నీకు కౌన్సిలింగ్ చేయలేను. నీకు అర్థం కావట్లేదు సబ్జెక్ట్. ఇక్కడ నీ మొత్తం కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. మేడం నేను ఒకటే నేను చెప్తున్నాను మేడం, మీరు మీరు ఇప్పుడు ఇప్పుడు ఏమి చెప్పేదాన్ని బట్టి ఎప్పుడైనా సరే మేడం, సమాజంలో మగవాడికి ఉన్న కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పింది నమ్ముతారు. నాకు స్పై క్యాంప్ పెట్టి ఇంకేదైనా చేస్తారు వీళ్ళు? మీరు నాకు అర్థం కాదు. ఆ పాయింట్ నువ్వు మాట్లాడుకో. నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి కూడా నా దగ్గర నీది నీ వీడియో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది తప్పు చేయడానికి, నీది స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. అయినప్పటి కూడా నువ్వు ఇలా బుకాయించి ఎంత దబాయించి మాట్లాడుతున్నావంటే తప్పు చేసింది నీకు తెలీదా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా ఎలా నన్ను టెంప్ట్ చేస్తుంది? ప్రతి ఒక్క మొగటి నాకే కాదు, ఎవరికైనా సరే ముసలాడికైనా సరే అనిపిస్తుంది. నన్ను తీసుకెళ్లాలనిపించింది అంతే. అలాంటి ఆడవాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. అయితే నువ్వు అట్లా వెళ్ళిపోతావా? అట్లా వెళ్ళేది ఎవరో తెలుసా పోనీ? కాదు కాదు, అలా వెళ్ళేది ఎవరో తెలుసా? అలా వెళ్ళేది కుక్కలు వెళ్తాయి, మనిషి అయితే వెళ్ళడు. సరే నువ్వు అట్లాగే అనుకుంటున్నావు, వెళ్ళనే వెళ్ళాడు. అసలు నేనైతే అంత దూరం తీసుకొచ్చింది. కట్టు బొట్టు గురించి మాట్లాడుతున్నావు, కుటుంబంలో పెట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వు తెలీదా నీకు వచ్చి సైలెంట్ చూస్తున్నావు కదా? ఇంత పెద్ద తప్పును కూడా పక్కన పెట్టేసి ఆమె కట్టుబొట్టు గురించి ఆమెను ఇంట్లోకి రాణించావు, ఇదే మాట్లాడుతున్నావు. మన సంసారాల్లోకి వేరే ఆడవాళ్ళని తీసుకొచ్చి అపార్ట్మెంట్ లో బొచ్చే మంది ఉన్నారు, మరి ఏమని ఎందుకు తీసుకొచ్చి తీసుకొచ్చి నాకు దగ్గర చేసావు? సార్ వింటున్నారా మీరు? ఇంకా నీ భార్య అనేటటువంటి ఆవిడ బాబు మీ భార్య అనేటటువంటి ఆవిడ ఎవరితోనో దగ్గరగా మాట్లాడితే నువ్వు హాల్లో కూర్చుంటే మీ భార్య లేనప్పుడు నువ్వు బెడ్రూమ్ లోకి తీసుకొస్తావు అంతేనా? ఈ సబ్జెక్టు ఈ నాలుగు గోళ్ల మధ్యలో ఉంది కాబట్టి ఈ లెవెల్లో అయినా మీరు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ వీడియో రికార్డింగ్ కాస్త మీ తల్లిదండ్రులు ఎదుర్కొంటా పెడితే కనుక మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి. ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే కేవలం మీ ఈగో బట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. ఒక్కసారి కనువిప్పు కాదండి. ఇప్పుడు ఒకటే ఓకే, ఆవిడ కెమెరా పెట్టడం, మీ ప్రైవసీ భగ్నం చేయటం, మీ బెడ్రూమ్ లైఫ్ని బట్టబయలు చేయటం అనేటటువంటిది నేరం అనుకుందాం. మరి మీ దాన్ని ఏమంటారండి? మీ దాన్ని ఏమంటారండి? మీ సబ్జెక్ట్ ని ఏమంటారు సార్? కెమెరాని పక్కన పెడతాం సార్. కెమెరా అనేది మీరు చెప్తారు తప్ప అంటున్నారు. నాకు నేనేం తింటాను, నేను నాకు ఏ బట్టలు ఇష్టం, నేను ఏం చేస్తాను, మా ఇంట్లో ఫ్యామిలీ విషయాలు, మా అమ్మగారి గురించి, మా నాన్నగారి గురించి, మాకు చిన్న జరిగిన ప్రతిదీ కూడా పోసకొచ్చినట్టు చెప్పేసి నా పెళ్ళంగారంటే కూడా ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పుకోరా? ఒక అమ్మాయితోనే కదండి షేర్ చేసుకున్నారు తను. నేను ఇంతవరకు నేను ఎంతగా ప్రేమించానంటే నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. నువ్వు చేసావు చూడు, స్పై కెమెరా పెట్టి అసలు
మొగాడికి అసలు నీకు హ్యాట్స్ ఆఫ్ చూపుతున్నా, నాకు అర్థం కావట్లేదు. నీలాంటి వాడు ప్రేమలు నాకు అసలు వద్దు కూడా వద్దు. ఇన్ని రోజులు స్కేటింగ్ చేసావు. ఒక్క నిమిషం, ఈయన అంత ప్రేమించేవాడైతే ఆమె కట్టుబొట్టి ఎలా ఉంటే ఈయన టెంప్ట్ అవుతాడండి? కట్టులేదు బొట్టు లేదు, ఇవన్నీ కట్టు కథలు, ఇవన్నీ కట్టు కథలు. అతనికి ఏంటంటే అతను చేసినటువంటి తప్పు ఇప్పుడు బయటకు వచ్చింది. మీ ఇద్దరి మధ్యనే కాకుండా ఇంకో ఇద్దరు విన్నారు కాబట్టి అతను సమర్థించుకున్నా. అతని లోపల ఉన్న మనస్సాక్షికి తెలుసు అతను ఎంత పెద్ద తప్పు నేరం చేశాడని అతను తెలుసు. అంత యాడ్ ఏజెన్సీ రన్ చేసేటటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు పిల్లలు కన్న వ్యక్తి, ఒక ఆడదాంతో 8 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఈరోజు కెమెరా పెట్టడం పెద్ద తప్పు, వేరే ఆడదాంతో పడుకోవటం పెద్ద తప్పు కాదు అని మాట్లాడుతున్నాడు చూడు. అది ఏమీ తెలియక మాట్లాడలేదు, అమాయకత్వంతో మాట్లాడలేదు, కానీ అతను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి లేదమ్మా. కానీ ఇక్కడ ఇదిగో ఎవరు సతీష్ నా మాట విని ఈరోజు. ఈరోజు ఏంటంటే ఈరోజు నీకు ఈ సంసారం కావాలా, ఈ జీవితం కావాలా వద్దా? సార్ ఆ రకంగా వేరే ఆడదాంతో నేను అలా చూసినప్పుడు నేను ఎట్లా ఉంటాను సార్? నేను ఫస్ట్ నుంచి మీరు వింటూనే ఉన్నారు ఎలా బుకాయిస్తున్నాడో ప్రతి విషయంలో. ఆమెకి వెళ్ళొస్తాను బాయ్ చెప్పి. అమ్మ మాలాంటి వాళ్ళు ఎవరైనా కొద్ది గడ్డి పెడితే కనుక కొద్దిగానే క్షమాగుణం అనేది వస్తుందేమో. ఇప్పటికైనా నీ కాళ్ళ మీద పడి అడుక్కుని ఆ ఇద్దరు పిల్లలకి ఒక మంచి కుటుంబాన్ని ఇస్తాడేమో అనే ఆశతోనే అలా చెప్తున్నానమ్మా. ఏ స్త్రీ కూడా ఇలాంటివి చూసిన తర్వాత క్షమించేటటువంటి అవకాశం లేదు. కానీ ఆ ఇద్దరు పిల్లల దృష్ట్యా అరే సార్ తప్పు అయిపోయింది, నేను నన్ను క్షమించండి, ఏం చేయమంటారు అనేటటువంటి మాట ఇప్పటికైనా మాట్లాడతాడేమో అనే ఆశతోనే మాట్లాడుతున్నాను అంతే. కాదయ్యా అంటే ఫస్ట్ మీరు మెయిల్ చేసేస్తే మీకు సపోర్ట్ చేసేస్తామా సతీష్? అలా కాదు సతీష్, ఇక్కడ ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు. ఎవరికైనా నువ్వు ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో నీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ రికార్డింగ్ నీ స్నేహితుల మధ్యకి వెళ్ళి చూపెట్టు కావాలంటే ఏం మాట్లాడతారు చూద్దాం. ప్రైవేట్ కెమెరా పెట్టడం తప్ప, వేరే ఆడదాంతో పడుకోవటం తప్ప, నీ భార్యని ఎవరో ఒక ఆడదానికి ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి, మీ భార్య వెళ్ళి తన ప్రైవేట్ ఇష్యూస్ వేరే ఆడదాంతో చెప్పింది కాబట్టి, ఆ ఆడదాన్ని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ చేసేసుకుని మీ ఆవిడ లేనప్పుడు, మరి మీ ఆవిడ ఉన్నప్పుడే చేయొచ్చు కదయ్యా. మీ ఆవిడ ఉన్నప్పుడే చేయొచ్చు కదా, ఎందుకు సీక్రెట్ గా చేశావు? కాదయ్యా సతీష్, మీ ఇంటికి చాలా మంది నీ కొలీగ్స్, నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు మీ ఇంటికి చాలా మంది వచ్చి ఏ వదినమ్మా చాలా బాగా పెట్టావు, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పుకుంటారు. ఏం మీ వైఫ్ అదే తప్పు చేయకూడదు వాళ్ళతో, చేస్తే ఒప్పుకుంటావు నువ్వు? మరి చెప్పవలసింది ఇలా కనిపిస్తే కనుక నాకు లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి, లేనిపోని టెంప్టేషన్లు వస్తున్నాయి. ఈ మనిషిని దూరం పెట్టు లేదంటే నేను తప్పు చేస్తానని చెప్పుంటే కనుక ఆ మహాతల్లి అసలు ఊరే వెళ్ళి ఉండేది కాదు. స్వప్న మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి స్వప్న, ఎందుకంటే ఎంత మాట్లాడినా ఇది తెగేలాగా కనిపించట్లేదు. అలా కాదండి, తప్పు చేసి కూడా తను తప్పు చేసింది మాత్రం కప్పిపుచ్చుకుంటున్నాడు, మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు, కెమెరా ఎందుకు పెట్టామని మాట్లాడుతున్నాడు. నాకు ఆర్గ్యుమెంట్ వస్తుంది సార్, ఆర్గ్యుమెంట్ వేస్ట్. తనతో మాట్లాడడం, తనని చూడడం నాకు ఇష్టం లేదు కాబట్టి తన నుంచి నేను విడాకులు కోరుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, తనకు వాళ్ళకు నేను న్యాయం చెయ్యాలి. అందుకే నేను ఆస్తులకు సగం భాగం వాళ్ళకి రాసేసామని చెప్పాను. నువ్వు ఫస్ట్ ఆ పని చెయ్యి, పిల్లలకి నువ్వు సగం ఆస్తి రాసివ్వు. నీతో నేను మాట్లాడి నేను చేసిన తప్ప సార్ మీరు చెప్పండి సార్. మీరు నాది తప్పు లేదా కోరుకోవడం, నేను మాట్లాడుకో. నువ్వు నా బంగారానివి, నేను నీ దగ్గరే ఉంటాను. నేను విడాకులు కోరుకోవడం తప్ప, మీరు చెప్పండి. అమ్మ నువ్వు విడాకులు కోరుకోవటం అన్నది అసలు తప్పే కాదు, కానీ దీనికి ఏమన్నా ఒక ఆల్టర్నేటివ్, ఒక మధ్యలో ఏదైనా ఒక దారి కనిపిస్తుంది అనే ఆశతో మేము మాట్లాడుతున్నాం ఈరోజు. నువ్వు మోసపోయావు, ట్రస్ట్ అనేటటువంటి ఇష్యూ ఇక్కడ బ్రేక్డౌన్ అయ్యింది. ఒక ప్రధానమైనటువంటి పునాది పెళ్లికి నమ్మకం, అండర్స్టాండింగ్ అనేటటువంటి రెండు పునాదులు తెగిపోయినాయి. 8 సంవత్సరాల పాటు మీరు ఎంత గొప్పగా ఉండేవారు అనేది చరిత్ర మాత్రమే. కానీ ఈరోజు ఈ మనిషిలా ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నది నాకు నిజంగా అర్థం కావట్లేదు. అమాయకత్వం మాట్లాడుతున్నాడా, పొగరుతో మాట్లాడుతున్నాడా, లేదంటే ఏదో విధంగా తను చేసినటువంటి తప్పిని కప్పులు పూడ్చి సమర్థించుకోవటానికి మాట్లాడుతున్నాడా, లేదంటే బయట వాళ్ళు మేము వింటున్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడా? ఇది నాకు ఫస్ట్. ఆయన తప్పు చేసి కూడా ఆయన చాలా సమర్థించుకుంటున్నాడు,
నాకు వద్దు సార్, ఇంకా నేను తనతో మాట్లాడటమే నాకు ఇష్టం లేదు. సతీష్ ఒకే ఒక క్వశ్చన్, అమ్మ స్వప్న ఒకే ఒక క్వశ్చన్, స్వప్న సరే సరే స్వప్న ఒకే ఒక బయట సతీష్ నువ్వు అమాయకుడో పిచ్చోడో అర్థం. సతీష్ ఒక్క మాట నేను అడుగుతాను, ఒకే ఒక ప్రశ్న నేను అడుగుతాను, ఓకేనా? అడగనా? అడగనా? రైట్ ఓకే. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇంకొక స్త్రీ, ఈ మహాతల్లి కాదు, ఆవిడతో నీ స్వప్న మళ్ళీ స్నేహబంధాన్ని ఏర్పరచుకుని మళ్ళీ ఊరెళ్తే ఆవిడతో కూడా పడుకోవటం తప్పు లేదు అనేటటువంటిది ఇప్పటికీ నువ్వు మాట్లాడతావా? గివ్ మీ స్ట్రైట్ ఆన్సర్. రేపు పొద్దున ఇంకో ఇటువంటి ఆపర్చునిటీ, ఇటువంటి అవకాశం వస్తే కనుక మళ్ళీ అదే పని చేస్తావా? అది తప్పు కాదని నువ్వు అంటున్నావు, తప్పని మేము అంటున్నావు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మళ్ళీ ఇంకో అవకాశం వస్తే చేస్తావా? చేస్తావా? మీరు అడిగిన దానికి నాకు ఒక చిన్న నాకు ఒక డౌట్ ఉంది సార్, ఎందుకంటే నేను ఏదో మూర్ఖంగా మాట్లాడుతున్నాను అంటారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. మూర్ఖత్వంగా అంటలేదు, అది అర్థం కావట్లేదు అంటున్నా. ఒక విషయం సార్, ఇప్పుడు తెల్లారి దగ్గర నుంచి తీసుకొచ్చి పక్కింటాలను తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టేసి మన విషయాలన్నీ చెప్పేసి బాక్సులు కట్టించేది ఆమె, ఇవన్నీ తీసుకొచ్చి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, నాలుగు గోడ మధ్యలో పిల్లి నుంచి పిల్లైనా సరే మనుషులు సంపేసింది సార్. మీ ఇద్దరు అన్నా చెల్లెలు అనుకుందయ్యా, మీ ఇద్దరు అన్నా చెల్లెలు ఉన్నారని అనుకుందయ్యా, భార్య భర్తలు ఉంటారు. వేరే కోడలో ఎందుకు చూస్తారు పరాయి అమ్మాయిని? ఒక చెల్లె అనుకోవచ్చు, లేదా ఒక అక్క అనుకోవచ్చు. మీ ఆవిడ మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్కన చూసి అబ్బా అన్నా చెల్లెల్లాగా ఎంత బాగున్నారో అనుకుంది. ఏ ఉద్దేశం ఇంట్లోకి వస్తుంది, ఆ డ్రెస్సింగ్ వేసుకుని మా ఆయన ముందు వస్తే బాగోదు, నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పి ఇవి నిలదీదా? ఇది మాత్రం ఏం చేయరు, ముఖాడు మాత్రమే తప్పు చేస్తాడు. ఏంటంటే ఇది నాకు అర్థం కాదు, ఇంకా ముఖం ఇంత అంత చేస్తారా? మాదే తప్పు, మాదే తప్పు, స్పైక్ అవి పెట్టింది లేదు, ఆమె ఏం చేసినా అసలు తప్పు లేదు. ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న మొత్తం తిప్పొచ్చు, ఆడ వండినే కూరలా పెట్టి తినిపించచ్చు, ఇదంతా ఓకే, కానీ నేను చేసింది మాత్రం తప్పు. తనతో మాట్లాడి తన అసలు తన కాల్ నేను లిఫ్ట్ చేసి మాట్లాడడం నేను తప్పు అయిపోయింది. నేను తనంత మాట్లాడను సార్, నువ్వు నాకు విడాకులు ఇవ్వడానికి అయితే నువ్వు రెడీ చేయి చెప్తున్నాను. నేను మాట్లాడుతూ లేదు, నువ్వు రెండు సబ్జెక్ట్స్ ఒకే ప్లాట్ఫామ్ మీకు తీసుకొచ్చి మాట్లాడట్లేదు. ఒక పక్కన మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు, ఇంకో పక్కనేమొచ్చి నువ్వు బంగారం నువ్వు లేకుండా నేను ఉండలేను అంటున్నావు. ఈ రెండు ఎలా అవుతాయి అయ్యా? అయితే నీ తప్పు క్షమించమని చెప్పు అడుగు, నీ తప్పు క్షమించమని చెప్పు అడుగు. మూర్ఖత్వంతో లేనో, పిచ్చితనంతోనో, వ్యామోహంతోనో, ఇంకో దానితోనో ఏదో దాని అమ్మాయి పక్కన నేను పడుకున్నాను, నేను చేసిన తప్పు అని చెప్పి క్షమాపణ అడుగు అమ్మాయిని. మళ్ళీ రిపీట్ కాదని ప్రామిస్ చేయండి. ఏ భార్య అయినా అలా చేసేదా సతీష్? ప్రాక్టికల్ గా ఆలోచించండి, ఒక యాడ్ ఏజెన్సీ రన్ చేస్తున్నానని చెప్తున్నారే, పక్కింటి అమ్మాయితో స్నేహంగా మాట్లాడితే అది తప్ప. సరే అది కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు, మేమేమంటున్నాం అది కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు, అయితే మాత్రం మీ లోపల అనవసరమైనటువంటి ఫీలింగ్స్ వచ్చి ఆ అమ్మాయి కట్టుబొట్టు మీకు నచ్చకపోతే కనుక ఇలాంటి ఆడపిల్ల మన ఇంట్లోకి రావడం అనేటువంటిది నాకు నచ్చట్లేదు, ఆవిడ గడప దగ్గరే ఉండి అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పు. ఆ అమ్మాయి ఆ కట్టుబొట్టు బాగాలేదు, ఆ అమ్మాయి మన ఇంట్లో రావడానికి వీలు లేదు అన్నా కానీ స్వప్న బలవంతంగా అమ్మాయిని మీ ఇంట్లోకి తీసుకొచ్చిన పరిస్థితి వచ్చిందా? అలాంటివి తీసుకొచ్చి నా విషయాలన్నీ చెప్పేసి సార్ ఇన్ని చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ఆడవాళ్ళు ప్రేమించుకున్న ఆడపిల్లలే ఏం చేస్తున్నారు సార్? ఒక మొగుడు వేరే వాడితో చూస్తేనే పక్కన తొడలు గిరి చేస్తున్నారు, అరే ఎందుకు చూస్తున్నావు అని చెప్పి అంటున్నారే. ఆమె డ్రెస్సింగ్ తో అది వచ్చేసి నన్ను కవ్విస్తూ నన్ను చేస్తూ నేను తినే ప్రతిదీ కూడా మా ఇంట్లో ఇది స్పెషల్, ఇది హెల్ప్ అన్నావు కదా, ఇది మీ ఆయనకి ఇష్టం అన్నావు కదా. ఏమయ్యా ఆ అమ్మాయి కవ్విస్తుంది, ఆ అమ్మాయి మెంటల్దో పిచ్చిదో, నువ్వు కవ్వించబట్టం ఎందుకయ్యా? ఇద్దరు పిల్లల తండ్రివి నువ్వు, మీ బుద్ధి ఏమైందండి? అంటే ఈ 8 సంవత్సరాల్లో కవ్వించే ఆడ దొరకపోవటం వల్ల మీ ఆవిడకి ఈ ఇష్యూ బయటకు రాలేదు, లేదంటే పెళ్ళైన 1 సంవత్సరంలోనే కవ్వించే స్త్రీ దొరుకుంటే కనుక ఇది అప్పుడే మాట్లాడుకుని ఉండేవాళ్ళమ్మా. అంటే నీకు ఆపర్చునిటీ రాక ఈ ప్రయత్నం జరగలేదు, అవకాశం రాక. కవ్వించే వాళ్ళు చాలా బజార్లో గడుదు గుడ్డేం కాదు ఇవన్నీ కాదు. నీకు నిజంగా నీ భార్య కావాలంటే మీ భార్య నిజంగా నిన్ను క్షమిస్తాదా, లేదంటే నీ క్షమాపణ స్వీకరిస్తాదా, నువ్వు చెప్పేటటువంటి రీజన్ని యాక్సెప్ట్ చేస్తుంది లేదా అనేటటువంటి తర్వాత సబ్జెక్టు. ఈ ఫోన్ కాల్ ద్వారా ఏదైనా ఉపయోగపడాలి నీ పిల్లలకి నీకు అంటే కనుక మనస్ఫూర్తిగా ఒక క్షమాపణ చెప్పేటటువంటి ఉద్దేశం మీకు ఉందా? ఈ కారణాలు కాదు, ఏ కండిషన్స్ లేకుండా, ఏ కారణాలు చూపెట్టకుండా అన్కండిషనల్గా నా తప్పుని క్షమించు స్వప్న అని అడిగే ఉద్దేశం మీకుందా మీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా?
లేదా చెప్పేసే ఎందుకు ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ గురించి ఎందుకు? ఇవన్నీ డైలాగులు చెప్పుకోవడానికి బాగుంటాయండి, చెప్పండి. అసలు మనస్ఫూర్తిగా అదే మనస్ఫూర్తిగా క్షమాపణ అడగయ్యా తమ్ముడు, మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగు. అతనికి తప్పు అనిపించట్లేదు కళ్యాణ్ గారు. నేను కండిషన్ లేకుండా అన్నాను, నేను కండిషన్ లేకుండా అన్నాను, నువ్వు కండిషన్స్ పెడుతున్నావు. సో ఈ రోజు నుంచి ఏంటంటే మీ నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదు అంటే కనుక మీ మీ స్త్రీ మీ భార్య ఆడవాళ్ళతోనే మాట్లాడటం మానేయాలి, ఆడవాళ్ళ వైపు నవ్వకూడదు, ఇంట్లో వేరే పరా ఆడవాళ్ళు రాకూడదు. ఇప్పుడు భార్య ద్వారా పరిచయం అయింది, లేదా ఇంకొకరి ద్వారా పరిచయం అవుతుంది అవుతారు, అప్పుడు ఏం చేస్తాడు? ఉన్నారంట యాడ్ ఏజెన్సీలో చాలా మంది ఉన్నారంట, కానీ వాళ్ళతో లిమిట్ గానే ఉన్నాడంట. ఓకే స్వప్న, మీరు చెప్పండి అమ్మా. స్వప్న లైన్ లో ఉందా బాబు? స్వప్న భరించలేకపోయింది మీ సబ్జెక్ట్ అంత. ఇప్పుడు అనవసరంగా మేము ఇవన్నీ ఇవన్నీ ఏం చెప్పలేదు. మేము ఇందాక ఫోన్ కాల్ అడిగినప్పుడు మాత్రం ఏమీ లేదు సార్, నాకే అర్థం కావట్లేదు సార్, నన్ను కాపాడండి సార్, నా జీవితాన్ని కాపాడండి సార్ అని చెప్పి అమాయకుల్లో మాట్లాడావు. వెనకాతలు ఏమో చాటబారడు స్టోరీ ఉంది నీకు. సతీష్ గారు మీకు అక్క చెల్లెలు ఉన్నారండి? మరి ఏమండి, మీకు ఇంట్లో మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఒక అమ్మాయికి ఎంత బాధ అనిపిస్తుంది, దాన్ని మళ్ళీ మీరు సమర్థించుకుంటున్నారు చూడండి. తప్పయ్యా నేరం అయ్యా, మీరు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తాను అంటున్నారు, అసలు ఎవరు తెలియదు అంటున్నారు. మీరు ఎంతసేపు చూసారా పక్కింటామని? చూసుండొచ్చు, అయితే మాత్రం దానికి ఒక అర్థం పర్థం లేదండి. ఏమండి పరిచయాలు వేరో సంబంధాలు వేరే అండి, అక్కడ ఆవిడ పరిచయం చేస్తే మీరు సంబంధం పెట్టుకున్నారు, మీకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. అప్పుడు మీ భార్యకి చెప్పు ఉండాలి కదా, మీరు సరైన పర్సన్ అయితే ఆ అమ్మాయి బాగోలేదు, తన చూపు బాగోలేదు, తన ప్రవర్తన బాగోలేదు, ఇద్దరు పిల్లల తండ్రిగా మీ భార్యకి చెప్పాలి. సతీష్ ఆవిడ లేదు ఇప్పుడు లైన్ లో, నిజంగా మాట్లాడుతున్నావే యాక్టింగ్ ఇదంతా. నాకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, నేను నీకు కౌన్సిలింగ్ చేయలేను. నీకు అర్థం కావట్లేదు సబ్జెక్ట్, ఇక్కడ నీ మొత్తం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది. అయినా కూడా మీ తప్పును మీరు గ్రహించలేకపోతున్నారు, ఒక్కసారి కూల్ గా ఆలోచించుకోండి. మీరు చేసింది తప్పు, ఇక్కడ తప్పుల మధ్యన పోటీ కాదు, చిన్న తప్పు పెద్ద తప్పు కాదు. మీ భార్య తీసుకొచ్చిన స్త్రీతో మీరు సంబంధం పెట్టుకున్నారు అనేటటువంటిది ఒక్కటే ఇక్కడ సబ్జెక్టు. మీ భార్య తీసుకురావటం అనేది సబ్జెక్ట్ కాదు, కెమెరా పెట్టడం అనే సబ్జెక్ట్ కాదు. ఒక్కసారి కళ్ళు మనసు అన్ని ఇప్పుకుని ఆలోచించుకోండి. 8 ఏళ్ల మీ ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి. యువర్ లైఫ్ ఇస్ ఎట్ రిస్క్. 8 ఏళ్ల కాపురం చేసిన ముక్కని మాత్రం వాళ్ళు మాత్రం నమ్మరు, నమ్మకుండా కెమెరాలు పెట్టుకుని వేరే వాళ్ళతో కొడుకుని వీడియోలు కూడా వాళ్ళు చూడొచ్చు, కానీ మేము మాత్రం పడుకోవడం అనేది తప్పు. మీరు టోటల్ గా నన్ను ప్లీజ్ అసలు దేనికి కలుపుతున్నారండి? మేము మాకు బ్లేమ్ చేసేటటువంటి ఉద్దేశం లేదు, మీరు మాకు ఈమెయిల్ పెట్టారు ఎందుకో ఏంటి అనేటటువంటిది అడగటానికి పెట్టారు. దానికి ఉండేటటువంటి బలమైనటువంటి కారణాలు అన్ని పోసగుచ్చినట్టు మీ భార్య చెప్పి ఇంకా తట్టుకోలేక చెప్పలేక ఇంకాసేపు చెప్తే ఆవిడకు వాంతి వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో ఆవిడ ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయింది. ఆవిడ ఆవిడ మానసిక పరిస్థితి గురించి ఆలోచించరేంటి మీరు? ఆవిడ కూడా ఒక మనిషి అండి, వస్తువు కాదు, తనకి కూడా ఒక మనసు ఉంటుంది. రైట్ సతీష్ గారు, నాకు అర్థమవుతుంది. ఇంకా ఎంతసేపు మాట్లాడినా కూడా దీనికి ఒక ఫైనల్ సొల్యూషన్ వచ్చేలాగా లేదు. ఈ రోజు మీరు వాదించినట్టుగా పదే పదే మీరు వాదించుకోలేరు, సమాజాన్ని మొత్తానికి ఇటువంటి సమాధానం చెప్పలేరు. ఒకప్పుడు ఈ ఇష్యూ కానీ రేపొద్దున మీ పిల్లలు ఎదుర్కొంటా వస్తే కనుక మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీకు అర్థం కాదు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇంకా చిన్న పిల్లలు కాబట్టి మీరు ఇంకా ఆ ఇష్యూని ఫేస్ చేయలేరు. ఖచ్చితంగా రేపొద్దున విడాకులు అనే పరిస్థితి వచ్చిన తర్వాత పిల్లలు అటువైపు వెళ్ళిన తర్వాత నాన్న ఈ కారణం చేత ఇప్పటికీ ఆ వీడియో అమ్మ దగ్గర ఉందంట అనేటటువంటి మాట వస్తే కనుక అప్పుడు ఇంత ధైర్యంగా మీరు మాట్లాడలేరు. గుర్తు పెట్టుకోండి, మీ తల్లిదండ్రుల దగ్గర మీరు తలెత్తుకోరు, సమాజంలో మీరు తలెత్తుకోలేరు, మీ యాడ్ ఏజెన్సీలో మీరు తలెత్తుకోలేరు. ఈరోజు కేవలం ఒక వాదన ఉంది కాబట్టి వాదించేద్దాం, ఆ అమ్మాయిని తప్పు చూపెట్టేసి మనం తప్పును సమర్థించుకుంటామంటే కనుక అది జీవితం కాదండి. తప్పు ఒప్పుకోండి, ఒక మెట్టు దిగండి, క్షమాపణ గుణం అనేటి క్షమించమని అడగండి. నా గురించి ఏం చెప్పేదయ్యా, నా గురించి పెళ్లి చేసుకున్నారా మీరు? నా గురించి చెప్పడం ఏంటయ్యా క్షమాపణ? నిజంగా నీలో ఒక క్షమాగుణం అనిపిస్తే కనుక. అయ్యో సతీష్, ఎవరి కోసం కాదు సతీష్, మీ కోసం, మీ కుటుంబం, మీ భార్య, మీ పిల్లలు, మీ మేము కాదు, మీరు. మేడం మీరు మీరు అని అంటున్నారు కానీ ఆ మాత్రం నా గురించి
కెమెరా పెట్టి ఆవిడ చేసింది తప్పే, కానీ నువ్వు చేసింది నేరం. ఆవిడ తప్పు, నీది నేరం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. మేం గట్టిగా మాట్లాడితే మా కోసం క్షమాపణ చెప్తానంటారు, మా కోసం కాపురాలు చేస్తారండి. సతీష్, మీరు ప్రాక్టికల్ గా ఆలోచించుకోండి ఒక్కసారి. మీరు కూల్ గా ఆలోచించుకోండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం మీరు కూడా వినటం వల్ల ఏంటంటే మీ ఈగో బయటకు వచ్చింది. మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. ఇంకొక అవకాశం ఇస్తే కనుక ఇలా వాదించుకోరు, ఆవిడ కాలమే పడిపోతారు. ఒకసారి ఆలోచించుకోండి, తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత డాక్టర్ గారు మీతో మాట్లాడదాం, మనం మళ్ళీ మాట్లాడుకోవాలి. ఈ సబ్జెక్ట్ ని ఇక్కడ వదలకూడదు మనం. రైట్ సతీష్, సతీష్ ఒక్కసారి షో అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం ఒకసారి. ఏదో పై పైకి పొడి పొడిగా మాట్లాడటం కాదు, నువ్వు క్లారిటీగా వచ్చిన తర్వాత ఈసారి మాట్లాడాలి. మళ్ళీ ఇదే సంభాషణ, మళ్ళీ ఇదే తీరు, ఇదే వాదన అయితే కనుక వేస్ట్. ఎన్ని కాల్స్ అయినా వేస్ట్. ఒక్కసారి ఆలోచించుకుంటే ఓకే, మీరు ఎక్కడ తప్పు చేశారనేటటువంటి కనువిప్పు మీకు కలిగితే మాట్లాడుకుందాం, లేదంటే కనుక స్వప్ననే మేము సమర్థిస్తాం, డైవర్స్నే సమర్థిస్తాం. ఇలా మాట్లాడేటటువంటి తీరుని ఏ ఆడది తట్టుకోలేదు. అదో తప్పైతే కనుక ఈ సమర్థించుకోవటం అనేటటువంటిది పుండుమే కారణంగా ఉంది అమ్మాయికి. ఏంటి తమ్ముడు, నువ్వు అర్జెంట్ గా ఫోన్ పెట్టేసి ఆలోచించుకో, కళ్ళు మూసుకో. రైట్ సతీష్, పర్సనల్ గా కలవండి ఒక్కసారి డాక్టర్ గారిని. మీరు అందమైన జీవితానికి ఒక్కసారి మీరు మళ్ళీ తర్వాత కాల్ చేయండి. డాక్టర్ గారిని మీరు పర్సనల్ గా కలిసే అవకాశం మీకైతే ఉందండి. సతీష్ గారు ఒకసారి ఫోన్ చేసి డాక్టర్ గారితో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని కలుద్దురు గాని. ఓకే సతీష్, ఆల్ ది బెస్ట్. ఓకే అండి, బాయ్. ఏంటి డాక్టర్ గారు అంటే తప్పు క్లియర్గా తను తెలిసిపోయినా పట్టుబడిపోయినా కూడా అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి, అది తప్పు కాదు అంటున్నాడు. ఏంటండి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి డాక్టర్ గారు? తనకు ఒక మనసు ఉంటుంది, అది ఒక బొమ్మ కాదు. నేను ఎటు కావాలంటే అటు తిప్పేసుకుంటా, నేను ఏదైనా చేసేసుకుంటా అనే ఫీల్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంకా ఈగో అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఎన్ని ఆధారాలు చూపెట్టినా వేస్ట్ అమ్మా. అతను ఈగోని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎవిడెన్స్ పరంగా మాట్లాడలేదు. అప్పటి వరకు ప్రేమ అన్నాడు, బంగారం అన్నాడు, పిల్లలు అన్నాడు, అవన్నీ కూడా కేవలం ఆ ఈగో ముందు చూసారా, అన్ని సర్వనాశనం అయిపోయినాయి. సో కాబట్టి ఏంటంటే అందుగురించే చెప్తాం కదా, ఎన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నా ఇదంతా తీసి పక్కన పెట్టండి, బేస్మెంట్ ఈజ్ నమ్మకం అని అంటూ ఉంటాం. ఈరోజు ఆ అమ్మాయికి ఆ టెడ్డీ బేర్ కళ్ళలో ఒక స్పై కెమెరా పెట్టింది కాబట్టి తెలుసు. ఇంతకు ముందు పెట్టుంటే ఇంకా ఎటువంటి నిజాలు బట్టబయలు అయి ఉండేవు. అయితే ముగించే ఇంకొక మాట అండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని బాధపడే పని చేయటానికి సాహసం చేస్తారా? అది నిజమైన ప్రేమేనా? అంటే ఇది ఇప్పుడు సతీష్ ఇప్పుడు అతను బంగారం, తల్లి, పిల్లలు, ప్రాణం అని ఇన్ని మాటలు చెప్తున్నారు. నిజంగా అతని మాటలంటే ఎంత ప్రేమో అనిపించేస్తోంది, కానీ అతను చేసిన పని లేదమ్మా. సి అదే అందుగురించే ఎక్కడ ఈక్వేట్ చేసుకుంటా ఉన్నా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మాటల రూపాన్ని ఇంత ప్రేమ అంత ప్రేమ అని ఉంటారు, యాక్షన్స్ లో అది కనిపించవు. టైంకి తిండి పెడుతున్నాం కదా, డబ్బులు ఇస్తున్నాం కదా, ఇల్లు ఇచ్చాం కదా, గూడు ఇచ్చాం కదా అని అనుకుంటారు. కానీ ఒక సిన్సియారిటీ అనేటటువంటిది కూడా ఇవ్వాలి. అది కూడా భార్య పిల్లలు అనేటటువంటిది అది కూడా కోరుకుంటుంది. శారీరక పరమైనటువంటి సంబంధంతో మానసిక పరమైనటువంటి సంబంధం లేదు అని అనుకోవటం ఇక్కడ ఉన్న ప్రధానమైన పొరపాటు. అతను ఏమనుకుంటున్నాడు, ఆ శరీరాలు కలిసినవి అంతే, ఆ సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసే, నువ్వు ప్రేరేపించి కాబట్టి శరీరాలు కలిసి మనసు మాత్రం నీతోనే కలిసి ఉంటుందని అంటున్నాడు. ఈ రెండు విడిగా కాదు అనేటటువంటిది నిరూపించుకుంటేనే అది ప్రేమ. ఈ రెండు ఒకటే అని నిరూపించుకుంటేనే అదే ప్రేమ. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. థ్యాంక్ యూ. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.